నమస్కారం, టీజీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందిన రేవంత్ రెడ్డి, ఈ విజయం ప్రజలదేనని వెల్లడి. పలుచోట్ల బీజేపీ పార్టీ అఖండ విజయోత్సవ సంబరాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. ఏపీలో వైఎస్ జగన్ విజయంతో మెదక్లో సంబరాలు నిర్వహించిన వైసీపీ విద్యార్థి విభాగం. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా గెలిపించిన ప్రజలకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలియజేశారు. మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి అఖండ విజయం సాధించడానికి కారణం ప్రజలే అని రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రశ్నించే గొంతును అణిచివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కేసీఆర్ కేటీఆర్లకు ప్రజలు బుద్ధి చెప్పి ప్రశ్నించే గొంతును తీర్చిదిద్దారని తెలియజేశారు. ప్రశ్నించే గొంతుకు తీర్పు ఇచ్చారని, వారికి రుణపడి ఉంటానని తెలంగాణ విద్యార్థులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ మహాకూటమి సీనియర్ నాయకులు, ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాగాయకుడు గద్దరన్న అందరూ కలిసి విజయం సాధించామని వారికి అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్క యువకుడు తన ఓటే కాదు, తన కుటుంబ సభ్యులనే కాదు, తమకు తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరిని కదిలించి పోలింగ్ బూత్ కు తీసుకొచ్చి ఇవాళ గెలిపించడం జరిగింది. ఈ గెలుపులో నా ప్రమేయానికంటే తెలంగాణ నలుమూలల ఉద్యమకారులుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విద్యార్థుల యొక్క గొప్పతనం ఉన్నది గెలుపులో. కాబట్టి ఈ గెలుపును బాధ్యతగా స్వీకరించి గెలిచినప్పుడు ఉప్పొంగిపోయేది లేదు, ఓడినప్పుడు కుంగిపోయేది లేదు అని ఆనాడు చెప్పిన ఇవాళ ఈ బాధ్యతను చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తా. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఈ తీర్పు ద్వారైనా కనువిప్పు కలగాలి. తండ్రి కొడుకుల యొక్క దుర్మార్గమైన వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఇప్పటికైనా తండ్రి కొడుకులు సమీక్షించుకొని తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చెయ్యాలి. అలా చెయ్యకపోతే తెలంగాణ వీధుల్లోనే కాదు, పార్లమెంటులో కూడా ఈ ప్రాంత సమస్యలను చంద్రశేఖరరావు గారి దుర్మార్గమైన వైఖరిని ప్రస్తావించి ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా నా పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో సహకరించిన పాత్రికే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పార్లమెంటులో తెలంగాణకు ఇచ్చిన చట్టం చేసి తెలంగాణకు జాతీయ హోదా ఇవ్వాల్సిన సాగునీటి ప్రాజెక్టులు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం, ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీ, ఇలా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను 5 సంవత్సరాలు పూర్తయిన కనీసం వాటి వైపు కూడా మోడీ గారు కన్నెత్తి చూడలేదు. మొట్టమొదట 2014 పునర్విభజన చట్టంలో తెలంగాణ కోసం పొందుపరిచిన హక్కుల మీద గలం విప్పుతా. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ఆంగ్లో ఇండియన్స్ కు శాసనసభలు ప్రత్యేకంగా నామినేట్ పదవులు ఇస్తున్నారు. 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులు అయిపోయిన ఇంకెవరు ఆంగ్లో ఇండియన్స్ కాస్తున్న రిజర్వేషన్లను తక్షణమే రద్దు చేసి 3rd జెండర్ ట్రాన్స్జెండర్స్ కోసం రిజర్వేషన్లు పెట్టాలి. ఈ రోజు దేవుడి కక్షతోనో సమాజం వాళ్ళని చులకన చేసి చూస్తున్న సందర్భంలో ట్రాన్స్జెండర్స్ కి శాసనసభలో, పార్లమెంటులో ప్రత్యేక రిజర్వేషన్లు ఉండాలి. ఏదైతే ఆంగ్లో ఇండియన్స్ కి ఇస్తున్న రిజర్వేషన్ ఉందో తక్షణమే ఆ రిజర్వేషన్ ను రద్దు చేసి ట్రాన్స్జెండర్స్ కోసం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టసభలో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీకి నోయిడా గుర్గాం ఎలాంటిదో, హైదరాబాద్ కు ఈ మల్కాజ్గిరి ఏరియా అలాంటిది. దేశానికే అత్యధిక ఆదాయం తీసుకొస్తున్న గుర్గాం, అదేవిధంగా నోయిడా ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఈ మల్కాజ్గిరి ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి పార్లమెంట్ ప్రస్తావిస్తా. అదేవిధంగా కంటోన్మెంట్ లో రోడ్లు మిలిటరీ వాళ్ళ చేత నిర్బంధాలు గురై ప్రజల రవాణా సమస్య ఉన్నది. అదేవిధంగా మల్కాజ్గిరిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల సమస్య ఉన్నది. ఇలాంటి ప్రధానమైన సమస్యలు కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలి. వీటి మీద కూడా
ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా. అదే విధంగా కంటోన్మెంట్ బోర్డును రద్దు చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో కలపడానికి అవసరమైన అంశాలను ప్రస్తావించి మొట్టమొదట నా నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తా, తర్వాత నా రాష్ట్ర సమస్యల మీద స్పందిస్తా, ఆ తర్వాత ఈ దేశంలో ఉండే ప్రజల సమస్యల మీద స్పందిస్తా. చట్టసభలను సరైన విధంగా వినియోగించుకొని ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకనే నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తా. ఇప్పుడు కట్టబెట్టిన అధికారాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు స్వప్రయోజనాల కోసం కుటుంబ ఆస్తులు అంతస్తులు వినియోగించినందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతునే లేకుండా అణిచివేయాలనుకున్నప్పుడు ప్రజలే గొప్పవాళ్ళు. పాలకులను అవసరం అనుకుంటే గద్దె నెక్కిస్తారు, గద్దెను దించుతామని చెప్పడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోయిన 318,000 ఓట్లు మల్కాజ్గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఉన్నా ఇక్కడ పార్టీ ఆదేశిస్తే, కార్యకర్తలు ఆహ్వానిస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. చిత్తశుద్దితో ప్రజల సమస్యలపై స్పందించినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ కోదండరామ్ గారు గద్దర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా కమ్యూనిస్టు సోదరులే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటూ అక్కడ జరుగుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను దీని మీద కేసీఆర్ గారి యొక్క మొండి వితండవాద వైఖరిని ప్రశ్నించడానికి ఈరోజు టీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది మిత్రులు ఓటేసి గెలిపించడం జరిగింది. ఈ గెలుపు నా బాధ్యతను పెంచింది. ఈ గెలుపు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులను కాపాడడం కోసం గత 5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలనలో జరిగిన తెలంగాణ అన్యాయాన్ని ప్రశ్నించడానికి తెలంగాణకు రావాల్సిన నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో మోడీ గారి భారీ విజయం. పార్లమెంట్ అభ్యర్థి బాబురావు విజయోత్సవం సందర్భంగా ముతోల్ నియోజకవర్గ కార్యకర్తలందరూ సంబరాలు నిర్వహించి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. అదిరిపోయేటట్లు మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారికి విజయ అవకాశాన్ని ఇచ్చిన భారతీయ సోదరి సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత అనుబంధ సంస్థలు, హిందూ వాహిని, ఆర్ఎస్ఎస్, బజరంగ్ హిందూ పరిషత్, ఈ అన్ని మన అనుబంధ సంస్థలు మనకు శ్రమించి రాత్రింపగాళ్ళు మన ఎంపీ సీటు కోసము నరేంద్ర మోదీ గారికి కానుకగా ఇవ్వాలని ఒకటే సంకల్పాలతో పనిచేసిన ప్రతి ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన పార్లమెంటు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి స్వయం బాబురావు గారికి కూడా భారీ మెజార్టీతో మన ముదోల్ నియోజకవర్గం నుండే దాదాపు 32,000 అధిక మెజార్టీతో గెలిపించినందుకు మన ముదోల్ నియోజక ప్రజలందరికీ ధన్యవాదాలు. మనకు ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాము, ఓటు వేస్తూనే ఉన్నాము, కానీ మేము మా జన్మలో ఇప్పటి వరకు ప్రత్యేకంగా మనకు బీజేపీ నుంచి ఇది ఫస్ట్ టైంగా ఎంపీ సీటు గెలుచుకో. కేంద్రంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ ఘన విజయం సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు భీమ్గల్ మండలంలో టపాసులు కాలుస్తూ విజయోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు. ప్రపంచం నివ్వెరపోయేలా ప్రభంజనం సృష్టించిన నరేంద్ర మోదీ కేంద్రంలో 2వ సారి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఏర్పడుతున్న సందర్భంగా నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలుపు కావడంతో భీమ్గల్ మండలంలోని బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో టపాసులు బాణసంచలు కాల్చుతూ ముచ్కూరు చౌరస్తా నుంచి బస్టాప్ మీదుగా వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు డీజేలు ఏర్పాటు చేసి నృత్యాలు చేస్తూ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. Yeah.
వైద్యం వికటించి మహిళ మృతి చెందిన సంఘటన మాదాపూర్లోని శ్రీనివాస్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మాదాపూర్లోని శ్రీనివాస హాస్పిటల్లో వైద్యం వికటించి వెంకటమ్మ అనే మహిళ మృతి చెందింది. కడుపు నొప్పితో వెళ్లిన వెంకటమ్మకు ఆపరేషన్ చేయాలని వైద్యం చేస్తుండగా మరణించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు హాస్పిటల్ వద్దకు చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా గార్లలో స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణంలో మర్రగూడెం గ్రామం జిల్లాలో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మర్రగూడెం గ్రామ పంచాయతీలో స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో మరుగుదొడ్లు నిర్మించే దిశగా పంచాయతీ పరిధిలోని ప్రజలకు మరుగుదొడ్ల ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా సర్పంచ్ బుజ్జి, ఉప సర్పంచ్ మల్లిబాబు ప్రజలకు అవగాహన కల్పించారు. మరియు వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ మరియు సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు 90% నిర్మాణాలు పూర్తయినట్లు, ఈ 4 రోజుల్లో మిగతా 10% నిర్మాణాలు పూర్తి చేసి జిల్లాలోనే ఓడిఫ్ లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంటామని సర్పంచ్ బుజ్జి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడెం సర్పంచ్ బూక్య బుజ్జి, ఉప సర్పంచ్ బానోత్ మల్లిబాబు, వార్డు సభ్యురాలు బానోత్ సింధు, పంచాయతీ సెక్రటరీ పి శివప్రసాద్, తేజావత్ కళావతి మరియు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఈ నెల 25 వరకు టార్గెట్ ఇచ్చారు మురుగుదొడ్లు నిర్మించుకోవాలని. కలెక్టర్ ఆదేశాల మేరకు మరి మా పాలకవర్గ సిబ్బందులు, సర్పంచ్, మా సెక్రటరీ కార్యదర్శి గారు, మేమందరం ప్రతి గ్రామం తిరిగి నిర్మించుకోవాలని వాళ్ళ ప్రజల సహకారంతో మేము వాళ్ళని మోటివేట్ చేసి దగ్గరగా 90% మేము దగ్గర చేర్చేసినాం. రేపు ఓడిఎఫ్లో మా పంచాయతీ పేరు రావాలనే దృష్టితో మేము పాలకవర్గ సభ్యులు అందరం కూడా మా సెక్రటరీ గారిని కలుపుకొని నిర్మించడం జరిగింది. గత ఈ ఉన్న 10% బ్యాలెన్స్ కూడా ఇంకో 4-5 రోజుల్లో పూర్తి చేస్తాం. ఏపీలో వైఎస్ జగన్ భారీ విజయం సందర్భంగా వైసీపీ విద్యార్థి విభాగం మెదక్ జిల్లా అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం రోజు వెలువడిన ఫలితాలలో వైసీపీ అఖండ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని వైసీపీ విద్యార్థి విభాగం మెదక్ జిల్లా అధ్యక్షులు టి నరేష్ తెలియజేశారు. కొల్చారం మండలం రంగంపేటలో వైసీపీ అఖండ విజయం సాధించడం పట్ల వైసీపీ విద్యార్థి భాగం మెదక్ జిల్లా అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9 సంవత్సరాలుగా ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల మధ్యలో ఉండి ప్రతిక్షణం ప్రజల సమస్యలపై పోరాడి జగన్ అన్న నేడు 9 సంవత్సరాల కష్టం నేడు ఫలించిందని ఆయన తెలియజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడినటువంటి ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం పట్ల ఈరోజు వైసీపీ విద్యార్థి వివాహం ఆధ్వర్యంలో కొంచెం మండలంలోని రంగపేట గ్రామంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. అంటే వైఎస్ దిగవంత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు తన అనుకున్న లక్ష్యం సాధించినటువంటి ఈరోజు. అంటే ఈరోజు రాజన్న రాజ్యం కావాలి అని అంటే అది జగనన్నతో సాధ్యం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భావించారు. అదేవిధంగా గతంలో దిగవంత నేత ప్రవేశపెట్టినటువంటి పథకాలను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడతారని చెప్పేసి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తాము. మహబూబాబాద్ జిల్లా గార్లలో టీఆర్ఎస్ మండల కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. మహబూబాబాద్ ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి మలోత కవిత భారీ మెజారిటీతో విజయం సాధించడంతో గార్ల మండల పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సంబరాలు అమరానంటాయి. భారీగా టపాసులు పేల్చి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం గంగా తెలంగాణ తీసుకుపోయేందుకు ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరించారు కాబట్టి భోపాల్ నియోజకవర్గ పరిధిలో శ్రీమతి మాలక్ కవిత గారు 150 ఓట్లతో
గెలవడం జరిగింది. కేసీఆర్ గారి సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు ప్రజలు కవిత గారిని గెలిపించడం జరిగింది. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ప్రజానీకము కేసీఆర్ గారిని ఆదరించారు కాబట్టి రానున్న కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరి సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ఈ యొక్క కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ విజయాన్ని అమరవీరులకి అంకితం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ గారెలమండ మల్లశాఖ తరపున. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందిన రేవంత్ రెడ్డి, ఈ విజయం ప్రజలదేనని వెల్లడి. పలుచోట్ల బీజేపీ పార్టీ అఖండ విజయోత్సవ సంబరాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. ఏపీలో వైఎస్ జగన్ విజయంతో మెదక్లో సంబరాలు నిర్వహించిన వైసీపీ విద్యార్థి విభాగం. టీజీఎన్ వార్తలు సమాప్తం. నమస్కారం.